బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామకపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారిన వేళ స్వరూప పరిపాలన దినోత్సవం కార్యక్రమంను ఘనంగా జరుపుకున్నారు. కలెక్టర్గా సరిమ్నన్, హెచ్విపి సుశీల, డిఓగా స్రవంతి, ఎంఈఓగా దీపక్, ఉపాధ్యాయులుగా నవ్య, వర్షిణి, రాగిణి, స్రవంతి, రేవతి, శ్రీజ తదితరులు నిర్వహించారు. అనంతరం విద్యార్థినిలు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం రెండవసారి ఏర్పడిన మొదటిసారి స్వయం పరిపాలన దినోత్సవంలో భాగంగా మేము ఉపాధ్యాయులుగా ఉండడం చాలా సంతోషకరంగా ఉందని, అలాగే ఉపాధ్యాయ వృత్తి ఎంతో కష్టతరమో ఇప్పుడు మా బాధ మాకు తెలుస్తుందని, సమాజం రూపకర్తలు తయారు చేసినటువంటి వారే ఉపాధ్యాయులు అనే అర్థమైందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వేణుగోపాలరావు, ఉపాధ్యాయులు వెంకటరమణ, రామరాజు, రాజుమధు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు పరికరాలు అంటే బీకర్, కాగితం, పెన్సిల్, ఒక టేప్, వాటర్. గట్క రంగులుగా విడి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామకపేట గ్రామంలో మేము స్వపరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ స్వపరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా సార్ ఎంత కష్టపడి చెప్తున్నారో మేము ఈ ఒక్క రోజు టీచర్స్ డే జరుపుకున్నందువల్ల మాకు అర్థమైంది. టీచర్ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరి టీచర్స్ కి, ఉపాధ్యాయులకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రామకపేటలో ఈరోజు మేము స్వల్ప గవర్నమెంట్ జరుపుకుంటున్నాము. అందులో నేను కలెక్టర్గా పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతిరోజు సార్లు చెప్తుండేవారు బాగా చదవండి, మీ చదువుని భరించాలని బాగా చెప్తుండేవారు. మెంత అల్లరి చేసినా కానీ సార్లు ఒప్పుతో మమ్మల్ని భరించారు. ఈరోజు మాకు అర్థమైంది సార్ల కష్టం ఎలా ఉంటుందో అనేది. మేము ఇప్పటి నుంచి అల్లరి చేయకుండా బాగా చదివి సార్లు అంతా పైకి వచ్చి టీచర్లు అవ్వడం అనుకుంటున్నాము. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలంలోని జెడ్పీహెచ్ఎస్ రామకపేట గ్రామంలో మేము ఈ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మేము స్వయం స్వపరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా నేను హెచ్ఎం పాత్ర, ప్రధాన ఉపాధ్యాయురాలు పాత్ర నేను పోషించాను. ఈరోజు మేము ప్రతిసారి అనుకునే వాళ్ళం టీచర్స్ బాగా చెప్తారు, కానీ మేము అట్లా ఒకసారి చెప్దామని అనుకున్నాం. వాళ్ళు కష్టపడతారని తెలుసు, కానీ ఈరోజు మేము ఒక్కరోజు కోసం ఇంత కష్టపడ్డప్పుడు మాకు అర్థమైంది వాళ్ళు చాలా కష్టపడి మాకు ఎన్నో అనేక విషయాలు ప్రపంచం గురించి, ఏ సమాజం గురించి అన్ని చెప్తున్నారని. మేము ఇంత కష్టపడి ఎంతో కష్టపడి నేర్చుకుంటేనే మేము మళ్ళీ వాళ్ళ స్థాయికి వెళ్ళగలుగుతామని. ఈ ఒక్కరోజు అనే కాదు, మేము ప్రపంచం ఈ ఉన్న మా భవిష్యత్తు ఉన్న రోజు మేము ఉపాధ్యాయుడి పాత్ర